ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం 1 తిమోతి 5:20-25 సావధానంగా వినండి. ఇతరులు భయపడే నిమిత్తము పాపము చేసేవారిని అందరి ఎదట గద్దించు, మందలించు. అనగా సంఘ పెద్ద పాపం చేస్తే అది బహిరంగమవుతుంది, అతన్ని బహిరంగంగానే గద్దించాలి. మత్తయి సువార్త 18:15 ప్రభు అన్నాడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతణ్ణి గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నావన్నమాట. అది వ్యక్తిగతం, కాని ఈ సందర్భం సంఘ పెద్దకు సంబంధించినది. అందుచేత అతని పాపాన్ని ఖండించాలి. విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా ఏదీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనాలని దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెడుతున్నాను. తిమోతి యువకుడు, అందుచేత అతని మీదికి ఒత్తిడులు రావచ్చు. తిమోతి తీర్పు నిష్పాక్షికమై ఉండాలి. పౌలు ఆనబెట్టి మరీ చెబుతున్నాను అంటున్నాడు, నేను అంటున్న మాటలకు భూమి ఆకాశము సాక్షులు. దేవుడు యేసుక్రీస్తు, ఏర్పరచబడిన దేవదూతలు సాక్షులు. వీరు పరిశుద్ధ దూతలు, దేవుని దూతలు, పరలోక దూతలు. తిమోతి సంఘ వ్యవహారాలలో అందరి పట్ల సమాన న్యాయం కనపరచాలి. దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట, దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టి చెబుతున్నాను అంటూ పౌలు ఖండితంగా తిమోతిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి న్యాయ తీర్పు సమతూకం కలిగి ఉండాలి. అటుగాని ఇటుగాని మొగ్గకూడదు. త్వరపడి ఎవనిమీదనైనా హస్తనిక్షేపణము చేయకు. పరుల పాపములలో పాలివాడవై ఉండకు. నీవు పవిత్రుడవుగా ఉండేటట్లు చూసుకో. హస్తనిక్షేపణ అంటే సేవార్థమై అభిషేకించడం. తొందరపడి అభ్యర్థి అర్హతలను పరీక్షించకుండా అతణ్ణి సేవకై ప్రతిష్ఠించకూడదు. తిమోతి, నీవు తొందరపడి పాపములో ఉన్న వ్యక్తిని ప్రతిష్ఠిస్తే నీవు అతని పాపాన్ని పంచుకున్నట్లే అవుతుంది. నీ పవిత్రతను కాపాడుకో, జాగ్రత్త. 23 ఇక మీదట నీళ్లే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకో. 2 తిమోతి 4:11 లూకా పౌలుతో కూడా ఉన్నాడు. లూకా వైద్యుడు. తిమోతి జబ్బుకు లూకా నిర్ణయించిన మందు ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకో. తిమోతి అసలు ద్రాక్షరసం తాగనే తాగడు, ఔషధంలాగా కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో అంటున్నాడు. తిమోతికి తరచుగా వచ్చే బలహీనత ఒకటుంది. నీళ్లు మాత్రమే నీవు తాగుతావని నాకు తెలుసు, ఔషధంగా కొంచెం ద్రాక్షరసం తీసుకో, పర్వాలేదు అని పౌలు సలహా. తిమోతి ద్రాక్షరసం పానీయంగా కాదు, ఔషధంగా పుచ్చుకోవలసిందని చెప్పబడింది. ఈ మాటను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. 24 తిమోతి తన ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ వహించాలని చెబుతూ పౌలంటున్నాడు, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి, మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళుతున్నాయి. తిమోతి, పాపాలు దాగవు, వాటంతట అవే బట్టబయలైపోతాయి. పాపి కంటే వేగవంతంగా అతని పాపాలు పరిగెత్తుతాయి. అందుచేత త్వరపడి ఎవరినీ పెద్దగా నియమించకు, వారిని బాగా పరీక్షించు. అలాగే మంచి కార్యములు తేటగా బయలుపడుతున్నాయి, సత్కార్యాలు కూడా దాగవు, అవి అందరికీ కనపడతాయి, గుర్తించబడతాయి. త్వరపడి ఎవరికీ తీర్పు తీర్చవద్దు, ఎవరినీ సమర్థించవద్దు. కొందరి మంచితనం వెంటనే కనిపించదు, చెడుతనం కనిపించదు, జాగ్రత్త. పరిశీలనాత్మకంగా తీర్మానం చెయ్యాలి. తిమోతి, నీవు బాధ్యత గల అధ్యక్షుడవు అంటూ పౌలు ఉపదేశిస్తున్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? సంఘ పెద్దలనే కాదు, సంఘంలోని ప్రతి వ్యక్తిని గురించి తిమోతి బాధ్యత వహించాలి. పాపం చేసిన వ్యక్తిని మారు మనసుకు నడిపించాలి, గద్దించాలి, గాని
తొందరపడి వెలివేయకూడదు. కొందరిని బహిరంగంగా గద్దించాల్సి ఉంటుంది. సంఘము ఎదుట ఆ వ్యక్తి ఒప్పుకున్నవాడై మారు మనసుకు తగిన ఫలాన్ని చూపాలి. బహిరంగమైన గద్దింపు వల్ల ఇతరులు పాపం చేయడానికి భయపడతారు. విరోధ బుద్ధి, పక్షపాతం లేకుండా నాయకుడు తీర్పు చెప్పాలి, గద్దించాలి. తిమోతికి పైన యేసు ప్రభు ఉన్నాడు. ఆయన అందరికీ తీర్పరి. దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట తిమోతి నిష్పాక్షికంగా తన బాధ్యతలను నిర్వహించాలి. దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు పక్షపాతి కాడు. దేవుని ఇంటిలో తిమోతి పరిచారకుడు. దేవునికి తిమోతి లెక్క అప్పగించాలి. యేసుక్రీస్తే మన నీతి, ఆయనే సంఘానికి శిరస్సు. ఆయన న్యాయపీఠము ఎదుట మనమందరము నిలువబడాలి. ఏర్పరచబడిన దేవదూతలు పరలోకమందు దేవుని పరిచారకులు. దేవదూతలు కాదు, దేవుడు మనకు తీర్పరి. గాని దేవదూతలు సాక్షులు మాత్రమే. దేవుని మీద, యేసుక్రీస్తు మీద ఆనా అంటే తిమోతి ధైర్యంతో చెడుగును ఎదిరించడానికి శక్తి పొందుతాడని పౌలు ఉద్దేశ్యం. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించకుండా విరోధభావంతో తిమోతి తీర్మానం చేయకూడదు. ఇరుపక్షాల వాదోపవాదాలను జాగ్రత్తగా వినాలి. రుజువులను, సాక్ష్యాలను పరిశీలించాలి. అటుగాని ఇటుగాని ఏమాత్రమూ మొగ్గకూడదు. న్యాయమనే త్రాసులో ఏమాత్రము దాళా ఉండకూడదు. సంఘ పెద్దలైనా, సంఘ సభ్యులైనా నాయకుడు బాధ్యతాయుతంగా వారి సమస్యలను పరిష్కరించగలిగి ఉండాలి. 22వ వచనంలో త్వరపడి హస్తనిక్షేపణ చేయవద్దని, జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నాడు. త్వరపడి పరిచారకులను, సేవకులను అభిషేకించవద్దు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనంలో సౌలు బర్నబాలు సేవ కొరకై ప్రత్యేకించబడ్డారు. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ అన్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. తిమోతి అదేవిధంగా ప్రత్యేకపరచబడ్డాడు. దేవుని పిలుపును బట్టి ఈ సేవకుడు ప్రత్యేకించబడ్డాడని సంఘమంతా గుర్తించింది. ఈ నియామకంలో దేవుని మహిమ, మానవుల రక్షణ, క్రైస్తవ ఉద్యమము యొక్క ప్రతిష్ట ఇమిడి ఉన్నాయని తిమోతి గ్రహించాలి. అజాగ్రత్తగా అభిషేకిస్తే పరుల పాపములో పాలివాడవవుతావు, జాగ్రత్త. అభ్యర్థి యొక్క యోగ్యతాయోగ్యతలను గుర్తించకుండా అభిషేకిస్తే ఆ వ్యక్తి పాపాలతో పాలు పొందినవాడవవుతావు. తిమోతి, నీవు పవిత్రుడవై ఉండాలి. పవిత్రశీలం ఎంతో ముఖ్యం. ఇతరులకు తీర్పు తీర్చే నీవు నిందారహితుడవై ఉండాలి గదా. నీ శీలము, నీ ప్రవర్తన విషయములో ఎట్టి లోపము, దాని ఛాయ కూడా ఉండకూడదు. ఇక 23వ వచనంలో పౌలు మరీ చెప్తున్నాడు, దైవసేవకుడా, నీ ఆరోగ్యం విషయం జాగ్రత్త. సన్యాసి మనస్తత్వం, ఆహార పదార్థాల నిషేధం, భక్తి అనుకునే భ్రమలో పడవద్దు. ద్రాక్షరసం తాగుబోతుల పానీయం, కాని అదే ద్రాక్షరసం ఔషధాలలో, వాటి తయారీలో వాడబడుతుంది. దాని గురించి మనస్సాక్షిలో తొందరపడకు. తిమోతి సేవ ఎంతో భారమైనది. అతడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే సేవ కుంటుపడుతుంది. నీ మేలు కోరి, క్షేమం కోరి చెబుతున్నాను. ఔషధ రూపంలో ద్రాక్షరసం కొంచెం మాత్రమే పుచ్చుకో, ఇది హితవు. 24-25 వచనాలలో పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి పాపమును గురించి, కొందరు చేసే పాపాలను గురించి ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో వివరిస్తున్నాడు. కొందరి పాపాలు తీర్పునకు ముందుగా నడిస్తే మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళుతాయి. ముందుగా నడిచే పాపములు తేటగా బయలుపడతాయి. తీర్పు దేవునిదే, కాని దైవసేవకుడు దేవుని ప్రతినిధి. తీర్పరి వద్దకు పాపి రాకముందే అతని పాపాలు తీర్పరి దగ్గరికి నడిచివెడతాయి. ఆ పాపాలు బట్టబయలవుతాయి. కొందరి పాపాలు అంత ముందుగా కనపడవు, విచారణలోనే బయలుపడతాయి. నేరస్తుని వెంట అవి వస్తాయి.
అలాగే కొందరి సత్కార్యాలు వెంటనే కనపడతాయి, కొందరికైతే కాలక్రమేణ అవి తేట తెల్లమవుతాయి. బయలుపడనివి దాచబడనేరవు. చెట్టు ఎలాంటిదో దాని ఫలమే సరైన కాలంలో బయలుపరుస్తుంది. గనుక తిమోతి, సహనంతో ప్రార్థనపూర్వకంగా కనిపెట్టు. ప్రియశ్రోతలు, దైవసేవకుడు మంచి ఆరోగ్యం గలవాడై ఉండాలి, సహనశీలి అయి ఉండాలి. తన తొందరపాటు వల్ల ఎవరికీ కీడు కలుగకుండా చూసుకోవాలి. ప్రియశ్రోతలు, 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయం ఎంతో ముఖ్యమైంది. క్రైస్తవ నాయకునికి సంఘస్థులందరితో ప్రేమ సంబంధాలు, మంచి సహవాసము ఉండాలి అని చెప్పబడింది. దైవసేవకులకు ఉద్దేశించబడిన పత్రికలలో పౌలు కొన్ని ప్రత్యేకమైన మాటలు ప్రయోగించాడు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు, కల్పనా కథలు, అలెక్సేంద్రు అనే కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చునుగాక, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. తిమోతి పౌలు బోధను, ప్రవర్తనను, ఉద్దేశ్యమును, దీర్ఘశాంతమును, ప్రేమను, ఓర్పును, ఆయనకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకొన్నవాడై పౌలును వెంబడించాడు. అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టినవారు అతని ఉరిలో నుండి తప్పించుకొని మేల్కొనెదరేమో అని ప్రభువు యొక్క దాసుడు వారిని సాత్వికముతో శిక్షిస్తూ, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించేవాడుగాను ఉండాలి. ఈ పత్రికలో పౌలు చర్చించిన అంశాలు నాడు నేడు సంఘాలకు సర్వసాధారణమైన సమస్యలే. సంఘ పరిపాలన, విమత ధోరణులు, దేవుని సంకల్పమందలి సువార్త ప్రకటన విధానం, ధర్మశాస్త్ర ప్రయోజనం, దేవుని కృపాబాహుళ్యం, మహిమ సువార్తలోని ముఖ్య సందేశం, బహిరంగ ఆరాధన క్రమం మొదలైన విషయాలను చర్చిస్తూ స్త్రీ పురుషుల ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించి చెప్పాడు. ఇదే పత్రికలో 2వ అధ్యాయం 8-15వ వచనం వరకు ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సంఘపరంగా పురుషులు ఆరాధన క్రమం నడిపిస్తారు. వారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తారు. స్త్రీలు తమ దుస్తుల విషయంలో, అలంకారాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రార్థన వాతావరణానికి తగినట్లు వారి దుస్తులు ఉండాలి. వారి అంతరంగమందు ఆధ్యాత్మిక అలంకారాలు కానరావాలి. బాహ్య అలంకారాలను మించిన స్వభావ సౌందర్యం క్రైస్తవ మహిళకు ఉండాలి. పరలోకానికి పనికిరాని అలంకారాలు దేవుని బిడ్డలకు ఇక్కడ మటుకు ఎందుకు? దేవుని పట్ల భక్తిగల స్త్రీ ప్రతి విషయంలో దేవుని చిత్తాన్నే అన్వేషిస్తుంది. ఈ లోకంలోకి క్రీస్తు ఎందుకు వచ్చాడు? సమస్త ప్రజలను రక్షించడం కోసం. ఈ లోకంలోని వాటికంటే పరలోక సంబంధమైనవి ఎక్కువ విలువ గలవి గదా. సాధుశీలం, మృదుత్వం, ఇవి అక్షయాలంకారాలు. కృత్రిమ అలంకారాల కోసం అనవసరంగా తన కాలాన్ని, ధనాన్ని వెచ్చించకూడదు. లోకమర్యాదను అనుసరించకూడదు. ఆదర్శ క్రైస్తవ మహిళకున్న ఘనత ఆమెకున్నది. ఆమె పురుషునితో పోటీ పడనక్కర్లేదు. 1 కొరింథీ 14:35 వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగాలి. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము, అనగా భర్తను కాదని ఆమె నాయకత్వాన్ని అభిలషించదు. స్త్రీత్వానికి ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. స్త్రీ గర్భవాసాన యేసుక్రీస్తు పుట్టాడు. ఆమెకు కుటుంబంలో ఉన్న ఆధిక్యం దృష్ట్యా సంఘ వ్యవహారాలలో కలిగించుకోనవసరం లేదు.
పాత సృష్టిలో స్త్రీ ద్వారా పాపం వస్తే కొత్త సృష్టిలో క్రీస్తునందు స్త్రీ ద్వారా ఆశీర్వాదం వచ్చింది. స్త్రీ పురుషులిరువురూ సంఘక్షేమాభివృద్ధికి సమానంగా దోహదపడతారని వాక్యం తేటగా బోధిస్తుంది. ఇక 3వ అధ్యాయంలో సంఘకాపరి అర్హతలు పౌలు చక్కగా విడమరిచి చెప్పాడు. అతని వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ఎలా ఉండాలో వివరించాడు. అతడు నిందారహితుడు. అతని నైతిక శీలం ఉన్నత స్థాయికి చెంది ఉండాలి. అతనికి భార్య ఉండాలి, ఒక్కతే భార్య ఉండాలి. పెళ్లి చేసుకోవడం తప్పు అనే వారిదే తప్పు. 3వ అధ్యాయం 5వ వచనంలో ఇంటివారిని ఏలగలవాడు సంఘాన్ని ఏలగలవాడు. ఈ రెండూ అతనికి సమాన బాధ్యతలు. పెళ్లి చేసుకొని తీరాలి అనే నిర్బంధం లేదు. వివాహితులై ఉంటే మంచిది. ఆ రోజుల్లో బహుభార్యాత్వం ఉండేది, గాని దైవసేవకులకు అది తగదు. కాపరి మితానుభవము గలవాడు. ఆహార విహారాదులలో, తన పనిలో, తన వ్యాసంగాలన్నిటిలో మితము పాటించేవాడై ఉండాలి. కాపరి స్వస్థబుద్ధి గలవాడు. అతని తీర్మానాలు సహేతుకమై జ్ఞానయుక్తమై ఉండాలి. సంక్లిష్ట పరిస్థితిలో సరైన విధానాలు అమలుపరచగలిగిన వాడై ఉండాలి. సంఘ కాపరి మర్యాదస్థుడు. అతని వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమై ఉండాలి. మంచి సభ్యత, కలుపుగోలుగా పనిచేసే స్నేహశీలం అతనికి ఉండి తీరాలి. సంఘ కాపరి అతిథి ప్రియుడు. ఆ రోజుల్లో క్రైస్తవ విశ్వాసులు ప్రయాణాలలో వసతి స్థలాలు లేక దొంగల బెడద చేత ఇబ్బంది పడేవారు. సంఘ కాపరులు వారికి ఆతిథ్యమిచ్చేవారు, వారికి సాయపడేవారు. వారి అవసరాలేవో ఎరిగి వాటిని సమకూర్చిపెట్టేవారు. కాపరి క్రైస్తవ సత్యాలను బోధించటానికి సమర్థుడై ఉండాలి. లేఖనాలను వివరించగలవాడై, సిద్ధాంత సత్యాలను సమర్థవంతంగా చెప్పి ఒప్పించేవాడై ఉండాలి. తాను చెప్పింది మొదట చేసినవాడై ఉండాలి. దేవుని వాక్యానికి భిన్నమైన బోధలను ఖండించగలిగి ఉండాలి. జ్ఞానవాక్కు కలిగి వాక్శక్తితో మాట్లాడగలిగి ఉండాలి. ఈ పత్రికలో 3వ అధ్యాయంలో సంఘ సేవకునికి ఉండకూడని వ్యతిరేక లక్షణాలను పౌలు వివరించాడు. మద్యపానం చేసేవాడై ఉండకూడదు. తాగి మనుషులను కొట్టే మనస్తత్వం గలవాడై ఉండకూడదు. కోపంతో ఎవరి మీద చెయ్యి ఎత్తకూడదు. సంఘ సేవకుడు సాత్వికుడు. కీడుకు మేలు చేసే మనసు గలవాడు. జగడమాడనివాడు, తగవులు పెట్టుకునేవాడై ఉండకూడదు. కోర్టు కేసులకు కయ్యాలకు కాలు దువ్వేవాడై ఉండకూడదు. ఈ విధంగా అపొస్తలుడైన పౌలు సంఘ పరిచర్య ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చేందుకు సంఘ క్షేమాభివృద్ధికి నాయకుడు ఏమి చెయ్యాలో ఈ పత్రికలో పలురీతులుగా ప్రబోధం చేశాడు. పౌలు చేసిన ప్రయాణాలన్నీ సౌవార్తిక యాత్రలే. పౌలు ఇహలోకయాత్ర ముగింపునకు వస్తోంది. 1 తిమోతి పత్రిక, తీతు పత్రిక ఇంచుమించు ఒకలాగే ధ్వనిస్తాయి. 2వ తిమోతి పత్రిక ప్రత్యేకమైనది. తీతును క్రేతు ప్రాంతాలలో ఉంచి, తిమోతిని ఎఫెస్సులో సేవార్థమై ఉంచి పౌలు ఈ ఇద్దరు యువకులను ఎంతో ప్రోత్సహించాడు. బహిరంగ ప్రార్థనా విధానం, క్రమశిక్షణ చర్యలు, సంఘ కాపరి చూపవలసిన మాదిరి ఈ పత్రికల్లో విస్తృతంగా చర్చించబడిన అంశాలు. అంతేకాదు, సంఘంలోకి రహస్యంగా జొరబడుతున్న తప్పుడు సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు కావలసిన సందేశాన్ని తన పత్రికలో పౌలు ప్రకటించాడు. అయితే 2వ తిమోతి పత్రికలో సందర్భం వేరు. నీరో చక్రవర్తి విశ్వాసులను హింసించే రోజులవి. శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవడానికి తిమోతికి ఆత్మబలం, కృపాబలం కావాలి. పౌలు నిర్బంధంలో ఉన్నాడు. తిమోతి ధైర్యంగా స్థిరంగా నిలవాలి, నిరుత్సాహపడకూడదు. తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతి ఎట్టి పరిస్థితిలోనూ వెనుకంజ వేయకూడదు. అదే అతని ఆకాంక్ష. తిమోతి ఒక ఆదర్శప్రాయుడైన దైవసేవకుడుగా ఆరోగ్యంగా నిర్మాణాత్మకమైన కృషి చెయ్యాలని పౌలు కోరిక. ఈ పాఠం ముగింపులో మరోసారి ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలను మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. సంఘంలో పరస్పర సంబంధాలలో పూర్ణ పవిత్రతను పాటించాలి.
విధవరాండ్రు భక్తిగలవారై ప్రార్థన పరులై ఉంటే వారు సంఘానికి ఎంతో విలువైన సేవికలు. విశ్వాసులు కుటుంబాలలో తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాసి తన స్వకీయులను, విశేషించి తన ఇంటివారిని సంరక్షించని ఎడల అట్టి వ్యక్తి అవిశ్వాసి కంటే అధముడని గుర్తించాలి. క్రీస్తుకు విరోధముగా నిరంకుశులై తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించేవారిని కనిపెట్టి చూడాలి. యువతులు తమ ప్రవర్తన విషయములో నిందించడానికి విరోధికి అవకాశమియ్యకూడదు. మంచి ఉపదేశకులు రెట్టింపు సన్మానానికి పాత్రులు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.